భారత చంద్రయాన్ విజయవంత వేళ చంద్రుడి పుట్టుక గురించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ తరుణంలో భూమికి చంద్రుడికి ఉన్న సంబంధం ఏంటన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. మరి ఈ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్రవేత్తల మదిలో మిదిలిన అభిప్రాయాలు ఏంటో, వారి వాదనలకు కారణం ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. భూమిపై మానవ చరిత్రలో చంద్రుడి పాత్ర ప్రధానం. చంద్రుడిపై పరిశోధనలు అంతకంతకు పెరుగుతున్నాయి. అసలు చంద్రుడు ఎలా పుట్టాడు, దానికి సమాధానం చెప్పే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు మూడు ఘటనలు జరిగి ఉండొచ్చని ఊహిస్తున్నారు. కవలలు జన్మించినట్లే భూమితో పాటు కలిసి పుట్టిన కవలతో పుట్టువు చంద్రుడు అనేది శాస్త్రవేత్తల మొదటి ఊహ. 450 కోట్ల సంవత్సరాల క్రితం సౌర వ్యవస్థను మనం అంచనా వేస్తే ఇప్పటిలా అప్పుడు సూర్యుడు, గ్రహాలు లాంటివి ఏమీ లేవు. ఆ సమయంలో సౌర వ్యవస్థ ఉన్న చోట ఒక భారీ వాయుగోళం ఉంది. భారీ అంటే ఇప్పటి సూర్యుడి కంటే వేల రెట్లు పెద్దది ఆ వాయుగోళం. ఇది తన గురుత్వాకర్షణ శక్తితో తన వైపు లాక్కుని చేరుకున్న వాయు పదార్థాలన్నింటితో దాని మధ్యలో సూర్యుడు ఏర్పడ్డాడు. సూర్యుని చుట్టూ ఒక ప్లానెటరీ డిస్క్ ఏర్పడింది. అందులో గ్రహాలు కూడా ఏర్పడ్డాయి. అలా భూమి ఏర్పడుతున్న సమయంలో భూమికి పక్కనే దానితో పాటు చంద్రుడు కూడా పుట్టాడు అనేది ఖగోళ శాస్త్రవేత్తల మొదటి ఊహ. అంటే వారు చంద్రుడిని భూమికి కవల తోబుట్టువుగా వర్ణించారు. అయితే ఈ ఊహలో ఒక చిన్న సమస్య ఉంది. అదేంటంటే భూమి అక్షం 23.5 డిగ్రీల వాలులో తిరుగుతుంటుంది, కానీ చంద్రుడి అక్షం 6.7 డిగ్రీల వాలులో మాత్రమే తిరుగుతుంటుంది. ఈ రెండు ఒకేసారి పుట్టి ఉంటే రెండింటి అక్షాలు వాలు దాదాపు ఒకేలా ఉండాలి. అక్షం వాలులో ఇంత భారీ తేడా ఉండి ఉండకూడదు. అందుకే శాస్త్రవేత్తలు ఇది సందేహాలు రేపింది. ఒక ఊహ ప్రకారం భూమి ఏర్పడినప్పుడే చంద్రుడు కూడా ఏర్పడ్డాడని నమ్ముతారు. శాస్త్రవేత్తల రెండో ఊహ విషయానికి వస్తే భూమి ప్రియురాలే చంద్రుడు అని కూడా చెప్తారు. అంటే ఇంతకు ముందు మొదటి ఊహలో సూర్యుడు ఏర్పడడం, దాని నుంచి గ్రహాలు ఉల్కలు ఏర్పడడం గురించి తెలుసుకున్నాం. అదే సమయంలో లెక్కలేనన్ని గ్రహాలు ఉల్కలు ఏర్పడాయని కూడా మనం చెప్పుకున్నాం. అలా ఎక్కడో ఏర్పడిన చంద్రుడిని భూమి తన గురుత్వాకర్షణ శక్తితో దగ్గరగా తెచ్చుకుంది, దానిని ఆకర్షించి తన చుట్టూ తిప్పుకుంది. ఇదే శాస్త్రవేత్తల రెండో ఊహ. మనం ఒక దగ్గర పుడితే మన ప్రియుడో ప్రియురాలు వేరే ఎక్కడో పుట్టి ఉంటారు. ఎక్కడో ఇద్దరు కలుస్తారు, పరస్పరం ఇష్టపడతారు. అలాగే ఎక్కడో పుట్టిన చంద్రుడిని భూమి తన గురుత్వాకర్షణ శక్తితో ఆకర్షించి తన చెంతకు చేర్చుకుంది అని ఊహించారు శాస్త్రవేత్తలు. సౌర వ్యవస్థలో ఇలాంటివి మనకు కనిపిస్తాయి. అంగారక గ్రహాన్ని చూస్తే అది తన చుట్టూ ఇద్దరు చంద్రులను తిప్పుకుంటోంది. అంగారకుడి చుట్టూ తిరిగే ఆ రెండు ఉపగ్రహాలు కూడా సౌర వ్యవస్థలో వేరే ఎక్కడో ఏర్పడ్డాయి. అవి అనుకోకుండా అంగారక గ్రహానికి దగ్గరగా రాగానే దాని గురుత్వాకర్షణకు ఆకర్షితులై అంగారకుడి చుట్టూ తిరుగుతున్నాయి. అంగారకుడి చుట్టూ తిరిగి ఆ రెండు ఉపగ్రహాల్లాగే చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరుగుతున్నాడని శాస్త్రవేత్తల రెండో ఊహ. అయితే ఈ ఊహను అంగీకరించడంలో చిన్న సమస్య ఉంది. చంద్రుడిపై కనిపించే రాళ్ళు మట్టి నమూనాలకు భూమిపై ఉన్న మట్టి రాళ్లకు సారూప్యం ఉన్నట్లు తేలింది. కాబట్టి ఆ రెండు వేరువేరు ప్రదేశాలు ఏర్పడి ఉంటాయనడానికి అవకాశం లేకుండా పోయింది. మనకు బాగా తెలిసిన వాయువు ఆక్సిజన్ విషయానికి వస్తే ప్రకృతిలో ఇది మనకు 16, 17, 18 అనే 3 ఐసోటోపుల్లో లభిస్తుంది. వీటిలో ఆక్సిజన్ 18 ఐసోటోపు ఆక్సిజన్ 17 కంటే బరువుగా ఉంటుంది. అలాగే ఆక్సిజన్ 17 ఐసోటోపు ఆక్సిజన్ 16 కంటే బరువుగా ఉంటుంది. బియ్యం పట్టించేటప్పుడు బియ్యం ఒకవైపు, ఊక మరోవైపు పడిపోవడం మనం చూస్తుంటాం. అలాగే సూర్యుడి చుట్టూ ఇతర గ్రహాలు ఏర్పడినప్పుడు అధిక సాంద్రత గల ఆక్సిజన్ 18 ఐసోటోపు సూర్యుడికి దగ్గరగా ఉండిపోయింది. సూర్యుడికి దూరంగా ఉండే ఆక్సిజన్ వాయువుల సాంద్రత తక్కువగా ఉంటుంది. ఇప్పుడిక చంద్రుడు భూమి విషయానికి వద్దాం. ఈ రెండు గ్రహాల్లో ఆక్సిజన్ 16, 17, 18 ల శోషణ రేటు ఒకే పిండితో తయారు చేసిన ఇడ్లీల తరహాలో ఉంటుంది. దీన్ని బట్టి చంద్రుడు ఎక్కడో ఏర్పడి భూమి వైపు ఆకర్షితుడయ్యాడనే వాదన పూర్తి ఆమోదయోగ్యం కాదని చెప్పొచ్చు. ఇప్పటి వరకు మనం పరిశీలించిన శాస్త్రవేత్తల రెండు ఊహల నుంచి మనకు రెండు నిర్దిష్టమైన విషయాలు తెలిసాయి. అవేంటంటే చంద్రుడు భూమి రెండింటిపైన ఆక్సిజన్ ఐసోటోపులు సాంద్రత ఒకే విధంగా ఉంటుంది. రెండవది భూమి అక్షం వంపు. 23.5 డిగ్రీలు అయితే చంద్రుని అక్షం వంపు 6.7 డిగ్రీలు మాత్రమే. ఈ రెండు అంశాల ఆధారంగా చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు అనే అంశాన్ని శాస్త్రవేత్తల మూడో ఊహ వివరిస్తుంది. సూర్యుడు భూమి ఏర్పడడానికి సుమారు 450 కోట్ల సంవత్సరాల ముందు సౌర వ్యవస్థ అంతటా రకరకాల పరిమాణాలలో ఉలకలున్నాయి. ఉలకలు అక్కడక్కడా అస్థిరంగా కదులుతున్నాయి. ఈ ఉలకల్లో కొన్ని చాలా చిన్నవైతే కొన్ని అంగారక గ్రహం కంటే పెద్దవిగా కూడా ఉండొచ్చు.
ఆ సమయంలో పెద్ద గ్రహం ఒకటి భూమిని ఢీకొట్టింది. ఆ గ్రహానికి శాస్త్రవేత్తలు తియా అనే పేరు పెట్టారు. రెండు గ్రహాలు ఢీకొన్నప్పుడు ఆ తాకిడితోనే నేటి భూమి చంద్రుడు ఏర్పడ్డాయనేది మూడో సిద్ధాంతం. సూర్యుడు భూమి ఏర్పడిన 6 కోట్ల ఏళ్ల తర్వాత ఈ ఘటన జరిగి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఆ సమయంలో భూమి చాలా వేడిగా ఉంది, ద్రవస్థితిలో జిగటగా ఉంది. ఆ రెండు గ్రహాలు ఢీకొని వెడిపోవడం వల్లే భూమి అక్షానికి ఒక వంపు, చంద్రుడి అక్షానికి మరోవంపు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూమి అంతర్భాగంలో ఇనుము, నికెల్ లాంటి లోహాలు పుష్కలంగా ఉన్నాయి, కానీ చంద్రుడిపై అలా లేదు. ఈ వ్యత్యాసం ఎందుకు అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. భూమిని తియాగ్రహం వచ్చి ఢీకొన్నప్పుడు భూమి ఉపరితలంలో ఉన్నవి మాత్రమే తియాగ్రహంతో కలిశాయి. తర్వాత అవి విడిపోయి రెండయ్యాయి. ఆ సమయంలో భూమి లోపల ఉన్న ఇనుమును, నికెల్ అలాగే ఉండిపోయాయి. అందుకే భూమి పైపొరలు, చంద్రుడి పైపొరలు ఒకేలా ఉంటాయి. భూమి అక్షం చంద్రుడి అక్షానికి భిన్నంగా ఉంది. అయితే రెండు ఉపరితలాలపై ఉన్న ఐసోటోపుల సాంద్రత మాత్రం దాదాపు ఒకేలా ఉంటుంది. భూమి అంతర్భాగంలో ఇనుము, నికెల్ లాంటివి ఉంటే చంద్రుడిలో అలా లేదు. ఈ మూడింటిని కలిపి విశ్లేషించినప్పుడు భూమి వల్లే చంద్రుడు పుట్టాడు అనే శాస్త్రవేత్తల మూడో ఊహకు ఎక్కువ ఆధారాలు కనిపిస్తున్నాయి. అందుకే చంద్రుడు అనేది భూమితో పాటు పుట్టిన కవల తోబుట్టువు కాదు, భూమి తన చుట్టూ తిప్పుకునే ప్రియురాలు కూడా కాదు, భూమి వల్ల పుట్టిన బిడ్డ అనే ఊహనే శాస్త్రవేత్తలు విస్తృతంగా అంగీకరిస్తున్నారు.